एपिसोड 41 श्रीमद् रामायणमु बालकांड 40वां सर्क। भयंतो वणिकिपोतुन्न देवतलतो ब्रह्मदेवुडु इला अन्नाडु, ओ देवतल्लारा भयपड़कंडी, ई भूमिनि आ सर्वेश्वरुडु विष्णुवुकु चेंदिनदि, आयन कपिल अवतारंलो ई भूमिनि रक्षिस्तुन्नाडु, ఆ సాగర కుమారులను ఆయనే శిక్షిస్తాడు। ఆ సాగర కుమారుల చావు కపిలిని చేతిలోనే ఉంది అని అన్నాడు। ఆ మాటలు విన్న దేవతలు తమ తమ స్థానములకు వెళ్ళిపోయారు। సాగర కుమారులు భూమిని తవ్వుతూనే ఉన్నారు, కానీ వారికి యజ్ఞస్వము కనబడలేదు। కానీ వారికి ఒక పెద్ద శబ్దము వినిపించింది, కానీ వారు ఆ శబ్దమును లక్ష్యపెట్టలేదు। తమ తండ్రి సగరుని వద్దకు తిరిగి వచ్చారు। తండ్రి, మీరు చెప్పినట్టు మేము భూమి అంతా తవ్వాము, యక్ష గాంధర్వ నాగజాతులను చంపాము, కానీ మాకు యజ్ఞస్వము కనబడలేదు, ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి అని అడిగారు। కుమారుల మాటలు విన్న సాగరుడికి కోపం మిన్నముట్టింది। మీరు ఇంకా భూమిని తవ్వండి, అశ్వమును పట్టండి, అశ్వము లేకుండా తిరిగి రాకండి అని ఆజ్ఞాపించాడు సాగరుడు। సాగర కుమారులు మరలా భూమిని తవ్వడం మొదలుపెట్టారు। అందరూ పాతాల లోకం చేరుకున్నారు। వారికి భూమండలమును మోస్తున్న విరూపాక్షము అనే ఏనుగు కనబడింది। సాగర కుమారులు దానిని నమస్కరించి మరలా తవ్వడం ప్రారంభించాడు। వారికి తూర్పు దిక్కుగా మరొక ఏనుగు కనిపించింది, దాని పేరు మహాపద్మము అనే దిగ్గజము। అది కూడా తన శిరస్సు మీద భూమండలంను మోస్తూ ఉన్నది। ఆ ఏనుగును చూచి సాగర కుమారులు ఆశ్చర్యపోయారు। సాగర కుమారులు ఆ ఏనుగు కూడా ప్రదక్షిణము చేసి నమస్కారము చేశారు। ఈసారి పశ్చిమ దిక్కుగా తవ్వసాగారు। పశ్చిమ దిక్కున కూడా వారికి భూమండలము తన శిరస్సును మోస్తున్న సౌమనస్సము అనే దిగ్గజము కనిపించింది। వారు ఆ దిగ్గజము కూడా నమస్కరించి ఉత్తర దిక్కుగా త్రవ్వడం ప్రారంభించారు। ఉత్తర దిక్కున కూడా వారికి భూమండలమును మోస్తున్న భద్ర అనే దిగ్గజము కనిపించింది। సాగర కుమారులు ఆ దిగ్గజమునకు కూడా పూజాదికములు నిర్వహించి నమస్కరించారు। తరువాత వారు ఈశాన్య దిక్కుగా త్రవ్వడం ప్రారంభించారు। ఈశాన్య దిక్కుగా వారికి గడ్డి మేయుచున్న యజ్ఞస్వము కనిపించింది। ఆ యశ్వమునకు కొంత దూరములో మహావిష్ణువు అవతారమైన కపిల మహర్షి తపస్సు చేసుకుంటూ కనిపించాడు। అశ్వమును చూడగానే వారి శరీరాలు కోపంతో కంపించాయి। ఆ కపిలుడే తమ అశ్వమును దొంగలించాడు అనుకొని తమ వద్ద ఉన్న ఆయుధములతో కపిలుని మీదకు దూకారు। ఓరి, నీవేనా మా యజ్ఞాశ్వమును దొంగలించింది? మేము ఎవరమో తెలియనా? మేము సాగర చక్రవర్తి కుమారులము, మేము మా యజ్ఞాశ్వమునే దొంగలిస్తావా అంటూ కపిలును చుట్టుముట్టారు। కపిలుడు కళ్ళు తెరిచి వారిని చూచాడు, ఒక్కసారి కోపంతో హుంకరించాడు। ఆ కపిలుని హుంకారంలో నుండి పుట్టిన అగ్నిలో సగరుని కుమారులు 60,000 మంది భస్మమైపోయారు। ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం బాలకాండ 40వ సర్గ సంపూర్ణం। మరొక ఎపిసోడ్లో మరొక సర్గతో మళ్ళీ కలుస్తాను।